అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని నకిలీ బంగారు నాణ్యాలను ఇచ్చి సొమ్ము చేసుకుంటున్న కేటకాలపై కోడేరు ఎస్ఐ సత్యనారాయణ పంచ విసిరారు. ఇందులో భాగంగా అసలు సిసలైన బంగారు నాణ్యాలు తమకు భూమిలో లభించాయని నమ్మకంగా చెబుతారు. వీటిని బయట అమ్మితే తమకు సమస్యలుంటాయి కనుక రహస్యంగా తక్కువ ధరకే విక్రయిస్తున్నామంటూ కథలు చెబుతారు. ఆశపడిన వ్యక్తి నుంచి కొంత అడ్వాన్స్ తీసుకొని అసలు బంగారం కాయిన్ ఒకదాన్ని ఇస్తారు. దాన్ని చెక్ చేసుకున్నాక డీల్ కుదుర్చుకుంటారు. ఆపై మొత్తం డబ్బు తీసుకొని తాము చెప్పిన రహస్య ప్రదేశానికి ఒంటరిగా రావాలని చెప్పి నకలి నాణ్యాలను అంటగట్టి పంపుతారు. ఎవరో చెప్పే మాయ మాటలు వింటే మోసపోవడం ఖాయమైన బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామంటే ఎలా నమ్ముతాం? అత్యాశకు పోయే వాళ్లకు కష్టాలు తప్పవని తెలిసినా మళ్ళీ ఎలా నమ్ముతారో అర్థం కాదు. డబ్బులు ఇచ్చేసి బాధపడితే ప్రయోజనం ఉండదు. అందువలన మండల పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా అపరిచిత వ్యక్తులు ఎవరైనా తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పినా వారిపై అనుమానం వచ్చినా వెంటనే మండల పోలీస్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, అలా ఎవరైనా నష్టపోయినా బాధితులు ఉన్నా తమ వద్ద ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం చేస్తామని ఎస్ఐ సత్యనారాయణ హామీ ఇచ్చారు. సేకరిస్తే అప్పటికే ఆ ఏరియా అంతా అల్లరి అయిపోయినది. అప్పటికే వీళ్ళు ఇట్లా చేసినారని అది అట్లా పోయి ఇట్లా పోయి ఇప్పుడు కళ్యాణంలో చేసినప్పుడు రికార్డుతో సహా డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు బయటకు ఇస్తుంది అది అక్కడ కర్ణాటక అట్లా బయటపడింది. ఓకే సార్. అనంతపురం జిల్లా ముంతకల్ సబ్ డివిజన్ ఉరవకొండ సర్కిల్ కుడేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ రాజశ్రీ ఎస్పీ దొరవారు కానీ, తర్వాత గుంతకల్ సబ్ డివిజన్ ఎస్డిపిఓ సార్ గారు, అలాగే సిఐ సార్ శేఖర్ సార్ గారు, కూడేరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి ఫేక్ గోల్డ్ అనే ఒక ఇష్యూ బాగా బయట హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఈ ఫేక్ గోల్డ్ అనేది అమాయకమైనటువంటి ప్రజల్ని వెన్నుకొని ఎవరైతే వాళ్ళని ట్రాప్ చేసి మోసం చేయొచ్చు అనేది ఫస్ట్ గమనించుకొని ప్రజల వద్దకు, అమాయకమైన ప్రజల వద్దకు వచ్చి దాన్ని ఒరిజినల్ బంగారుగా చూపించి తక్కువ ధరకే మీకు కేజీ బంగారు ఇస్తాము, 2 కేజీలు బంగారు ఇస్తాము, మాకు మా పొలంలో దొరికింది అని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళకు అప్పుడు అక్కడ ఒరిజినల్ బంగారు చూపించి మళ్ళీ తర్వాత మీరు మేము పూజలో పెట్టాము మర ఒక ప్లేస్కు రండి అని చెప్పి సీక్రెట్ ప్లేస్ వాళ్ళని పిలుచుకొని ఆ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే 5 లక్షలు 6 లక్షలు క్యాష్ తెచ్చిన తర్వాత ఇలా ఫేక్ గోల్డ్ ఈ కాయిన్స్ని వాళ్ళకు చూపించి ఈ కాయిన్స్ని వాళ్ళకు చూపించి ఇవి ఇప్పుడే మీరు తెరవకండి, దీన్ని ఇక్కడ చూపిస్తే దీని మహిమతోటి ఇవంతా వృధా అవుతాయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర పెట్టి పూజ చేసి దీన్ని ఓపెన్ చేయమని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇలా విపరీతంగా ఈ ఫ్రాడ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి కూడేరు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సమాచారం ఉన్నా మాకు సమాచారం అందించవలేను, అలాగే ఎవరైనా బాధితులు ఉన్నా కూడా మా దృష్టికి వస్తే సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారిపైన చర్యలు తీసుకోబడతాయి. ఎవరు కూడా అమాయకమైన ప్రజలు ఇలాంటి ఫ్రాడ్ ఊబిలో పడకండి. దయచేసి ఇవి మీకు ఇంకా ఒక 4 చెప్పి ఇలాంటి ఏదన్నా సమస్య ఉంటే కూడా మా దృష్టి వెంటనే తీసుకురాగలరని కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.